మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవీ లత సిద్దంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీద్ వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆమె బాధ్యత రహిత చర్యకు పాల్పడ్డారని ముస్లిం సమాజ మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ అభ్యర్థిగా మాధవి లతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు దీంతో ఐపీసీలోని రెండు వందల తొంభై ఐదు ఏ ప్రాతినిధ్య చట్టంలోని నూట ఇరవై ఐదు హానికరమైన చర్యలకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు